కలిసి ఉన్న మమ్మల్ని విడతీయాలని చూస్తున్నారా? చూడండి, మీరు ఇల్లు మారి వెళ్ళేటప్పుడు ఎవరితోనూ చెప్పరా? మేమెక్కడ ఇల్లు మార్చామమ్మా, ఇది మా ఇల్లే కదా. మేం రావడానికి ముందు కింద పోర్చలు మీరేగా కాపురం ఉన్నది. అవును, వాస్తు ప్రకారం కిందుంటే మా అమ్మాయి జీవితం బాగుండదని పైకొచ్చాం. అంటే వాస్తు ప్రకారం మా జీవితాలు బాగుండకూడదా? ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఏం చెప్పమంటారు, ఏదో నా భర్తకి బట్ట తలైనా పర్వాలేదని అడ్జస్ట్ అయి కాపురం చేస్తున్నాను. ఇది ఎంత పెద్ద త్యాగం. ఇదేం త్యాగం అమ్మా, ఇప్పుడు నే లేను, నా భర్తతో సంతోషంగా. మేం చిన్నవాళ్ళం మీలాగనా? సరే అది వదిలేండి. మీ ఇంటికి వచ్చే పాలవాడు, పూలవాడు, పేపర్ వాడు, కూరగాయల వాడు నా ఇంటికి వచ్చినట్టుగానే ఆ రోజు మీ అల్లుడు నా దగ్గరికి వచ్చాడు. తెలియకుండా నా భర్త నా మీద అనుమానం పడి ప్రతిరోజు రాత్రి. సరే అది వదిలేండి. నిన్నెవరు పట్టుకున్నారో వదిలేండి అంటున్నా. ఎక్కడి నుంచి చెప్పాల్సి? మేం వెంటనే ఇల్లు కాల్ చేస్తున్నాం. వాస్తు మీకే కాదు మాకు వర్కౌట్ కాలేదు, రండి వెళదాం. సరే సరే, నువ్వు వెళ్ళి భోజనం వడ్డించు. ఇలా చూడమ్మా, నాకెందుకో మీ ఆయన ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తున్నాడు అనిపిస్తోంది. మనమే అనవసరంగా అనుమానించాం. అలానే నేను ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నాను అనుకోకు. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక. దానికి ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకోమ్మా. నిన్ను పట్టు పట్టాల్సిందే. పోలీస్ చేశాను, ఇక వదిలిపెట్టాను. బాడీ ఎక్కడ? బాడీ ఎక్కడ? సరే, బాడీ లేదంటే పర్వాలేదు, నువ్వు ఉన్నావుగా, నీ ద్వారా అన్నిటిని బయటికి లాగేస్తాను. నువ్వు ఎంత మోసగాడివని నేను కళ్ళు కూడా ఊహించలేదు. ఎప్పుడు నన్నే తలుచుకుంటున్నావని మా నాన్న చెప్పారు, అది నమ్మి వచ్చాను చూడు, నన్ను నేను కొట్టుకోవాలి. అయ్యో, ఇంట్లోకి దూరగానే ఇప్పుడే వస్తాను, పక్కింటి వాళ్ళని సాయం అడుగుతావా? మగాణ్ణని ప్రూవ్ చేయొద్దా? ఓ పట్టు పట్టేసా? పట్టుపట్టి మొహం చూడు, ఆమెకేనా సిగ్గులేదు? అయ్యో, అది ఆమె కాదు, అతను. అతనేంటి వాడు? ఒక సర్దార్జీ. సార్, సర్దార్జీతో? అయ్యో, ఫైటింగ్ అమ్మా. ఇక్కడికి వచ్చి చూడు, ఇక్కడికి వచ్చి చూడు నువ్వు. అదిగో ఆ సర్దార్జీ తప్పించుకుపోయాడు. ఇదేంటి? సర్దార్జీ వేసింది. అబద్ధాలు కూడా హద్దు ఉండదు. సర్దార్జీ బ్రా వేసుకుంటాడా? అంటే ఇలా వేసుకున్నది కాదమ్మా, ఇలా వేసింది. ఎగ్జాక్ట్లీ. చెప్తే వినాలి. ఇలా చూడు, ఇలా చూడు, చూడు. మాట్లాడితే అన్ని సరిపోతాయి. చూడు, గంట కూడా ఒకటింది. హలో, హలో రామ్, నేను వెంకటాచారాన్ని. బెంగళూరు నుంచి వచ్చిన అమ్మాయి ఎవిడెన్స్ గట్రా నాశనం చేసావా లేదా? షూ మాత్రమే కదరే అప్రాచ్యుడా. ఆ అమ్మాయి చీర, జాకెట్, బ్రా ఏ ఎవిడెన్స్ లేకుండా చెయ్యి. లేదంటే రేపు నువ్వే మానభంగం చేసావని, హత్య చేసావని కేసులు ఇరికించేస్తారు. అదొక్కటే కాదు, తర్వాత అంటే
నేను చెప్పేది విను ప్లీజ్ ప్లీజ్ మైథిలి ప్లీజ్ నేను చెప్పేది విను. ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి? ఏ నువ్వు నీ దారి వెతుక్కుంటే నేను నా దారి వెతుక్కోలేనా? నేను లేకుండా వేరే దారి నీకు? ఓ నువ్వు లేకుండా నేను బతకలేను అనుకుంటున్నావా? నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నావా? సారీ కోపంగా చెప్పాను కదా, నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను. బాయ్. నిజమనుకుంటే బ్రతుకనే లేము చెల్లి.